స్వాగతం. ఈరోజు మన గెస్ట్ ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ చంటి. అన్నదమ్ములుగా ఉన్న వారిలో ఈరోజు అన్న లేకపోయినప్పటికీ ఆ లోటును ప్రజలకు తీరుస్తూ అన్నగా తమ్ముడుగా అందరికీ చేయూతగా ముందుకు నడుస్తూ బడేటి రాధాకృష్ణయ్య ఇక్కడ ఏలూరులో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. అయితే ఏలూరు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ఎన్నికలకు ఎలా సిద్ధమయ్యారు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాధాకృష్ణ గారు. నమస్తే. ఏంటి, ఎలా ఉంది ఏలూరు, ఏలూరు రాజకీయం ఏమనిపిస్తూ ఉంది? శాంతియుత వాతావరణంలోనే ఉంది. రాజకీయాలు ఇప్పుడిప్పుడుగా వేడెక్కినాయి. గత 3 నెలల నుంచి కూడా అన్నగారు అద్దంతి పోయిన కాడ నుంచి కొంచెం రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి, కొంచెం స్పీడ్ మీద కూడా చేసుకెళ్తాం జరుగుతుంది. అంటే జనసేన టీడీపీ కూటమి కూడా కొంత ఉత్సాహభరితంగా సీట్ల అనౌన్స్మెంట్ కూడా చేసింది, 99 సీట్స్ వచ్చేసాయి. ఏంటి ఆ ఫీల్ పబ్లిక్లో కావచ్చు, మీ క్యాడర్లు ఎలా ఉంది? పబ్లిక్లో కానీ క్యాడర్లో కానీ ఎప్పుడు సీట్లు అనౌన్స్ అవుతాయా, ఎవరికి అవుతాయా అని ఆతృతతో చూసారు ప్రజలు కూడా. ఫలానా వాళ్ళకి అయితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆతృత వాళ్ళకు ఉంది. ఎప్పుడు కూడా ఆ ఇది లేదు. ఈ తప్ప ఈ ప్రభుత్వ వ్యతిరేకం అవడం వల్ల సీట్ ఎవరికి వస్తుందా, మరి ఆ గెలుపు గుర్రాలు ఎవరికి ఉంటారా అనేది వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది. ఆతృత ప్రజల్లో టీవీల ముందు ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తారని ముందు చేశారో అందరూ కూడా టీవీల ముందు కూర్చోవడం జరిగింది. అది మటుకు ఈ తప్ప అదొక కొత్త వాతావరణంలో సీట్లు అనౌన్స్ చేయడం అనేది చాలా బాగుంది. అది కూడా ప్రజలు కూడా దాన్ని ఆస్వాదించారు. అంటే ఎన్నికలకు 50 రోజులు, సుమారుగా 50 నుంచి 60 రోజుల మధ్యలో మీ పార్టీ అధిష్టానం ఎప్పుడు కూడా సీట్ల ప్రకటన చేసిన పరిస్థితి లేదు, ఈసారి చేసింది. అంటే క్యాండిడేట్స్గా మీకు ఏంటి ఆ వెసులుబాటు ఏమన్నా కలుగుతుందా, ఏమనిపిస్తూ ఉంది? వెసులుబాటు ఉన్నది, ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు ముందు ఇచ్చారో చాలామంది సీటు ఎవరికి వస్తుంది అనేది తెలియని పరిస్థితులు. అంటే మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ పొత్తులో లేకుండా ఉండి ఎవరికి వస్తుంది అనేది అది వేరే విషయం. ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేనక తెలుగుదేశంగా వస్తుందని ఆతృతతో చూసేవాళ్ళు, కొంతమంది వెయిట్ చేసేవాళ్ళు, న్యూట్రల్ పీపుల్ ఉన్నారు. అంటే నాకు సంబంధించిన వాళ్ళు నాకు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు, అనౌన్స్మెంట్ అయిన తర్వాత వద్దాం అనే ఉద్దేశంతో కొంతమంది. అంటే ఇప్పుడున్న క్యాండిడేట్ మీద చేరికలకు ఇది ఉపయోగం బాగా, ఎక్కడైతే చేరికలు ఉంటాయని అనుకుంటామో అక్కడ బాగా ఉపయోగపడింది. ఇది దీని ముందు బెటర్ ఆప్షన్. ఇది కూడా మేము అధిష్టాన దృష్టికి 2-3 సార్లు తీసుకెళ్ళాం. మరి నేనే కాదు, చాలామంది తీసుకెళ్ళి ఉంటారు. అదేవిధంగా దాని ప్రయోజనమే ముందు వదిలేరని నేను అనుకుంటాను. అంటే దాదాపుగా ఒక 3-4 నెలలుగా అధికార వైసీపీ కొంత ఈ లిస్టుల ప్రకటన, మనం మొదట కొన్ని పేర్లతో 1వ జాబితా 2వ జాబితా 3 7 జాబితాలను విడుదల చేసిన తర్వాత మీరు దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, 99 మందితో లిస్టును రిలీజ్ చేసినప్పుడు ఏమనిపించింది? అంటే అధికార వైసీపీ కొంత దూకుడుగా వెళ్ళడం, మనం స్లో అయ్యా ఉన్న భావన కొంత క్యాడర్లో కూడా కనిపిస్తూ ఉంది ఆ రోజుల్లో, తెలుగుదేశం పార్టీ క్యాడర్లో మొన్నటి వరకు. కాదు, అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తాం కాదు, వైసీపీలో ఉన్న వాళ్ళని మార్చడమే తప్పితే వాళ్ళెవరు ఎగబడి మాకు ఇక్కడ టికెట్ కావాలని అడిగేవాళ్ళు ఎవరో లేదు. ఏదైతే ఉన్న క్యాండిడేట్లు వేరే చోటకి మార్చారో వాళ్ళు మమ్మల్ని మార్చడం వెంటనే గోల్ చేశారు తప్పితే వేరే విధంగా మాకు ఇక్కడ సీటు కావాలని ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు వచ్చి అడిగింది సందర్భాలు ఎక్కడా లేదు. ఏదైనా ఒకటి అరా ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన వచ్చే దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర అంటే 5-6 యాస్పిరెంట్లు ఎవరున్నప్పటికీ కూడా అందరూ కూడా కొత్త వాళ్ళు కూడా మాకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కావాలని చూశారు. అంటే ప్రభుత్వం వ్యతిరేకం ఉండటం వల్ల డెఫినెట్గా తెలుగుదేశం ఒకటి. ఇప్పుడు మీరు అంటుంది ఏంటంటే వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు, ఇష్టపడలేదు అంటున్నారు. డెఫినెట్లీ వాళ్ళు అది లేకే కదా. ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన వెల్ సెటిల్డ్, శుభ్రంగా ఆయన ఏంటి రాజకీయాల్లో విద్యాధరావు గారి అబ్బాయికి మంచి ఇదే ఉంది. అంటే ఏదో ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేలతో ఉన్న కోటగిరి శ్రీధర్ గారు దూరం పెరగడం వల్ల ఆయన ఎందుకులే నేను రాజకీయాల్లోకి, ఎందుకంటే ఆయన కూడా అందుబాటులో ఉండే, అంటే ఆయన అందుబాటులో ఉండట్లేదంటే ఎమ్మెల్యేలు చేసిన పనికి ఆయన కొన్ని నియోజకవర్గాలకు రావటం మానేశాడు. ఏది వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన పనులకి ఎంపీ దూరంగా ఉన్నాడు, దానివల్ల పబ్లిక్లో నుంచి ఆయనకి ఎంపీ కనిపించట్లేదు అనేది అనేది వాయిస్ పేపర్లోకి వచ్చింది. దానివల్ల కొంత ఆయన మనస్తాపం చేసింది, ఎందుకు ఈ రాజకీయాలకి మనకు అవసరం లేదు అనే ఉద్దేశంతో ఇప్పుడున్న దాంట్లో. నిజంగా అధికారం వచ్చేటట్టయితే ఆయన వదులుకోవాల్సిన పని లేదు, ఆయన ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్డ్, ఆయన నాకు వద్దని అన్నాడు. వీళ్ళకి ఇంకొక క్యాండిడేట్ దొరక్క వీళ్ళు బలవంతంగా ఎవరైతే కారుమూరు నాగేశ్వరరావు కొడుకుని తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచోవలసిందే, మీరు తప్పదని చెప్పి నుంచోబెడతాం జరిగింది. మరి ఆయన వెల్ ఇంట్రెస్టెడో కాదో నాకు తెలియదు. వాస్తవానికి ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కోటగిరి కుటుంబానికి చాలా అనుబంధం ఉంది, ఎందుకంటే ఆ రోజు విద్యాధర్ గారు కావచ్చు,
అనేక అంటే వెల్ఫేర్గా డెవలప్మెంట్ పరంగా ఈ ఉమ్మడి జిల్లాకు చేసిన నేపథ్యం, అలాంటి బిడ్డగా అంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వారసుడుగా ఈరోజు ఎవరైతే కోటగిరి గారి అబ్బాయి దూరం అయిపోయాడు అంటారు? అవును, రాజకీయాలు దూరంగానే ఉన్నాడు ఆయన. ఏమి ఇప్పుడు వైసీపీకి రిజైన్ చేయనప్పటికీ కూడా వైసీపీకి దూరం అయితే జరిగాడు ఆయన. ఎందుకంటే ఎందుకు అంతగా దూరం జరగాల్సిన పరిస్థితి? ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే ఆత్మాభిమానం ఎవరో ఉన్న వాళ్ళు ఎవరో కూడా వైసీపీలో ఎమ్మెల్యేలేరు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో మాట్లాడడు, ఎవరిని పలకరించడు, వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ అనేది దొరికే పరిస్థితి ఏం కాదు. ఎవరో వాళ్ళు చుట్టూతో ఉన్న కొఠారికి తప్పితే మిగతా వాళ్ళు ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళకి వచ్చింది ఏం లేదు. కొద్దిగా దూకుడుకి ఎవరైతే వ్యవహరించుకున్నారో వాళ్ళ పనులు వాళ్ళు చెక్కబెట్టుకున్నారు తప్పితే వైసీపీలో ఇప్పుడు వ్యతిరేకత వ్యతిరేకతను తీసేస్తున్నారు. గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెడితే క్యాండిడేట్ మీద 10% ఉండొచ్చు, 20% ఉండొచ్చు, పూర్తి వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. దీన్ని ఏంటంటే జనాల్ని ఏదో రకంగా మైండ్ డైవర్ట్ చేయాలి కాబట్టి ఎక్కడైతే పనులు జరిగి అసంతృప్తి ఉందో మీ ఎమ్మెల్యే చేయలేదమ్మా నా నేను కాదనేది చూపించాలనే ఉద్దేశంతో చేసిన పనే తప్పితే మరి ఎవరైతే కామన్గా ఉన్న ఎంపీలందరూ ఎందుకు దూరం అయిపోయారు అనేది మన అందరు ప్రజలందరికీ తెలుసు. అంటే ముఖ్యమంత్రి గారి మీద ఉన్న వ్యతిరేకతను ఇక్కడ ఎమ్మెల్యేల ద్వారా డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందా? చేస్తున్నాడు, డెఫినెట్లీ చేస్తున్నాడు. దానికి ప్రజలేం ఇదేంటే ఏ రాయన్నో ఒకటే కదా పళ్ళోడు కొట్టుకోవడానికి ఉన్న ఉద్దేశంతో ప్రజలైతే ఉన్నారు. మేము కూడా దాన్ని ప్రజల్లోకి అదే విధంగా తీసుకెళ్ళాం. ఏలూరు కూడా వైసీపీ చెప్తున్న 175లో ఒక నియోజకవర్గం, 175కు 175 మేము గెలుస్తామనేది ముఖ్యమంత్రి గారి నినాదం. ఏలూరు కూడా మేము గెలుస్తామనేది ఇక్కడ లోకల్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆలనాని ఆయన 175లో ఏలూరుని తీస్తుంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి ఏలూరులో ఎమ్మెల్యే గారిని మార్చుదాం 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 అనేది చాలా కాలంలో నాంచుడు జరిగింది. ఏ రిపోర్ట్ చూపించినా నాని అంటే ఓడిపోయాడు అనేది డైరెక్ట్గా వెళ్తుంది జరిగింది. ఎందుకంటే అది ఎవరైనా కామన్ కానీ, ఎందుకంటే హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు కానీ లోకల్గా నాని గారికి ఏమి ప్రజలతో సత్సంబంధాలు అనేది ఏమి లేదు. అధికార పార్టీ అధికారం గాలి ఉన్నప్పుడే ఎప్పుడు గెలవడం జరిగింది. ఈ ఇమేజ్తో నేను గెలవాలి అనుకునే మనస్తత్వం ఆయనకి లేదు. ఎందుకంటే ప్రజలకి నేను ఇది చేశాను అని చెప్పుకోలేని మనిషి అయినా తప్పనిసరిగా 5 ఏళ్లలో ఆలనాని ఏలూరుకు చేసింది ఏమీ లేదంటారు? ఏమి 5 ఏళ్లలో కాదు, అంతకుముందు చేసిన గత 10 ఏళ్లలో కానీ అలాగే ఎమ్మెల్సీ చేసిన దాంట్లో కానీ ఆయన ఓడిపోయిన తర్వాత 4.5 సంవత్సరాలు ప్రజలకు కూడా కనిపించలా. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆలనాని గారికి ఇస్తే 3800 మార్జిన్తో ఏదో అప్పుడున్న పరిస్థితులను బట్టి చాలా స్వల్ప ఓట్లతో అక్కడ ఐపాక్ మనకి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరో వెనకాల బ్యాక్ ఎండ్ పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు, వీళ్ళు దొంగ ఓట్లు జాయిన్ చేసుకోవటం. కానీ ఐపాక్ టీం అంతా కూడా ఎక్కడైతే ఓటమి జరగటానికి కావాల్సిన ఇవన్నీ బూతుల్లో ఓట్లు అన్ని రకాల ప్రయత్నాలు చేసి కేవలం 3000 చిల్లర ఎలక్షన్ మీద తెలుగుదేశం పార్టీ లాస్ట్ 2019లో కాన్సన్ట్రేషన్ ఇప్పుడు చేసినట్టుగా అప్పుడు చేయలేదు కాబట్టి ఆ ఓటమి జరిగింది. ఏలూరు లాంటి సీట్లు మట్టుకు అటువంటి 5000 లోపు మార్జిన్లో జరిగినవన్నీ కూడా ఎలక్షన్కి సమాయత్తానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా ఆ సమాయత్తం చేయలేదు. ఎందుకంటే చేయలేదంటే దానికి ఇప్పుడు సిద్ధమయ్యారండి, ఇప్పుడు అంటే అంతా సెట్ చేసుకున్నారు ఎలక్షన్కి. 4 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులకి పూర్తిగా ప్రతి నియోజకవర్గంలో కూడా 100% బూత్ లెవెల్ కానించి ప్రతి ఒక్కరిలో కూడా ఏ విధంగా ఎలక్షన్ చేసుకొని కార్యకర్తలు ఆ విధంగా కష్టపడి చేశారు, ఆ విధంగా సక్సెస్ అవ్వడం మాట వాడటం. అంటే అధికార వైసీపీ చెప్తా ఉంది ఏలూరు అభివృద్ధి విషయంలో మేము ఎంతో చిత్తశుద్ధితో పనిచేసాం, ఏలూరు ప్రజలకు మెరుగైన సేవలు ఇచ్చామన్నది స్థానిక ఎమ్మెల్యే మాట కాదనగలరా? ఆయన అసలు అన్న మాట ఆయన ఎక్కడ చెప్పడు, ఎందుకనంటే ఆయన విమర్శకి సమాధానం చెప్పడు ఎక్కడా కూడా. ఎందుకనంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద హాస్పిటల్ని ఏదైనా జిల్లా హెడ్ క్వార్టర్ ఆయన చేయాలంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద చేయొచ్చు, కానీ చేయకోకుండా హాస్పిటల్లో ఏ ఫెసిలిటీ లేవు, డాక్టర్ గారు లేరు, ఇవాళకి కూడా ఏదైతే ఇంటెన్సివ్ కేర్లో ఉందో ఎవరి ఫ్యాన్ వాళ్ళు తీసుకెళ్ళారు, ఏసీ ఎలాగో లేదు, కనీసం ఫ్యాన్లు కూడా లేవు, ఆ ఫ్యాన్ కూడా ఎవరి కాలు మీకు కావాలంటే తెచ్చుకోండి అనే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. అలాగే ఏదైనా యాక్సిడెంటల్ కేసు వచ్చింది అని అంటే మీరు విజయవాడ రిఫర్ చేసేస్తారు, ఎందుకంటే మాకు సరైన స్పెషలిస్ట్ లేదండి అని చెప్పి. అంటే దాదాపు 2.5 ఏళ్లకు పైగా ఆరోగ్య శాఖ మంత్రిగా మీ స్థానిక ఎమ్మెల్యే పనిచేశారు, అలాంటి వ్యక్తి పనిచేసినా ఇక్కడ హాస్పిటల్ అభివృద్ధి చెందలేదని కామెంట్ చేస్తున్నారు. అభివృద్ధి కాదు, నిర్వీర్యం అయిపోయింది. నేను ఒకసారి మెమరాండం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, ఇస్తే ఆయన ఏదైతే న్యూరో సర్జన్ని ఆపాడు కానీ మిగతా వాళ్ళు ఎక్కడైనా మీరుంటే సజెషన్ చేయండి మరి ఇక్కడికి ఇది చేయడానికి అని అన్నారు. అదే ఆ డెవలప్మెంట్ విషయంలో నీళ్లు కారిపోతున్నా, నీళ్లు లోపలికి వచ్చేస్తున్నా, అలాగే ఏసీ ఫెసిలిటీ ఆ ఫండ్స్ రిలీజ్ చేయడంలో కానీ వీటిల్లో కానీ ఆయన శ్రద్ధ చూపించలేదు. అలాగని హాస్పిటల్లో ఇలా జరుగుతుందని తెలిసినా కూడా ఆయన ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు ఏమి లేవు. ఎందుకంటే ఆయన ఎందుకంటే అంత నిర్లక్ష్యం ఎందుకు కారణం ఏమై ఉండొచ్చు? ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలు ఏంటంటే ప్రజలు ప్రభుత్వం బాగుంటే మనకు ఓటేస్తారు లేకపోతే లేదు అంతే, అంతేగాని ప్రజాకర్షణతో మనం గెలవాలి అనే మనస్తత్వం ఏం కాదు, ప్రజల్లో మనం ఎప్పుడు కూడా ఉండాలి అనేది. ఇప్పుడు మీరు నాని గారు అనే పిలుస్తారు, అది ఆత్మీయ పిలుపు కాదు, అది అంతే అంతేనా? అంతే, నాని గారు లేకపోతే పిలుపులో ఉన్న గౌరవం ఆత్మీయతలో లేదు లేదు.
100% లేదు. అంటే ఏలూరు భౌగోళికంగా చాలా విస్తరించింది ఈ మధ్య కాలంలో, ఎందుకంటే మైగ్రేషన్ పెరిగింది, విలీన గ్రామాలుగా కొంత పార్ట్ వచ్చి చేరింది. ఈ అభివృద్ధి విషయంలో విలీన గ్రామాలలో ఇప్పటికీ మౌలిక వసతులు లేవనే భావన ఆ స్థానిక